హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది జో స్టడీ క్లాబ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మన వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేస్తే మనం చేసే వీడియోస్ అనేది ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. దానివల్ల మీ యొక్క ప్రిపరేషన్కి మన వీడియోస్ అనేవి తప్పకుండా యూజ్ అయ్యి రాబోయే ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ వస్తాయండి. ఓకే, ఈరోజు క్లాస్లో మనం మోడర్న్ హిస్టరీలో కాంగ్రెస్, ఓకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మనం గత క్లాస్ చూసుకుంటే ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏ విధంగా ఏర్పడిందని చెప్పుకుందామండి. అయితే ఈరోజు క్లాస్లో మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు ఏవైతే సమావేశాలు ఉన్నాయో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయాలు తెలుసుకుందామండి. అవేంటంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నెంబర్ ఆఫ్ టైమ్ రిపీట్ అవుతున్నాయి, సో అవన్నీ ఒకసారి చూసుకుందామండి. ఓకే, సో దీని తర్వాత మళ్ళీ మనం మొత్తం సిలబస్ అయిన తర్వాత ఏం చేద్దామంటే ఏ ఇయర్లో, ఓకే, 1885 నుండి చివరికి 1947-1948 వరకు ఎన్ని సమావేశాలు అయ్యాయి, వాటికి ఎవరెవరు అధ్యక్షత వహించారు, అదేవిధంగా ఆ సమావేశాల్లో ఏ తీర్మానం చేశారు, సో వచ్చిన మార్పులు ఏంటని చెప్పేసి మనం తెలుసుకుందామండి. ఓకే, సో ముందుగా మనకి కాంగ్రెస్ అనేది 1885 డిసెంబర్ 28 ఏర్పడింది, రైట్? 1885 డిసెంబర్ 28 ఏర్పడింది అనమాట. అయితే గమనించండి సార్, కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్తానండి. 1886లో, ఓకే, 1886లో కాంగ్రెస్ ఐఎన్సీ సమావేశం, సారీ 1886 ఐఎన్సీ సమావేశం, ఓకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం 1886లో అక్కడున్న తీర్మానాలు చూసుకుంటే సార్, అయితే మొదటగా ఏమని తెలిపారంటే కార్యనిర్వాహక శాఖ, ఓకే, కార్యనిర్వాహక శాఖ, అదేవిధంగా న్యాయశాఖ, ఈ రెండింటిని విడదీయమని చెప్పారనమాట, సపరేట్ చేయమని చెప్పారు. ఓకే, ఈ కాంగ్రెస్ సమావేశంలో కార్యనిర్వాహక శాఖను, అదేవిధంగా న్యాయశాఖను రెండింటిని ఏమని చెప్పారంటే సపరేట్ చేయమని చెప్పారండి. అదేవిధంగా చూసుకుంటే ఈ ఐఎన్సి సమావేశంలోనే సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించిన ఇండియన్ అసోసియేషన్, దీనిని ఐఎన్సీలో విలీనం చేశారండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో విలీనం చేశారండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, విలీనం చేశారన్నమాట, రైట్? నెక్స్ట్ చూసుకుంటే సార్, 1887 ఐఎన్సీ సమావేశంలో, సో దీన్ని ఒక ప్రత్యేకత చూసుకుంటే గమనించండి సార్, దీనిలో కాంగ్రెస్ తన యొక్క రాజ్యాంగాన్ని తను రచించుకోవడానికి 34 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసిందండి. ఓకే, ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అదేవిధంగా చూసుకుంటే మన సైన్యంలో, ఓకే, ఇప్పుడు సైన్యంలో ఉన్న ఉన్నత పదవులు, ఓకే, సైన్యంలో ఉన్నత పదవులు అనేవి ఎవరికి ఇవ్వాలంటే భారతీయులకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఈ యొక్క ఐఎన్ సమావేశంలో. అదేవిధంగా చూసుకుంటే 1888లో ఐఎన్సి సమావేశం యొక్క ప్రత్యేకత చూసుకుంటే దీనిలో మొదటిసారిగా లాలా లజపతి రాయ్ ప్రసంగించిన సమావేశం అండి. అంటే రేపు పొద్దున్న ఎగ్జామ్ ఎలా ఆడుతారంటే మొదటిసారిగా లాలా లజపతి రాయ్ ఏ సమావేశంలో అతను ప్రసంగించి ఆడుతారండి. ఓకే, లాలా లజపతి రాయ్ ఓకే మొదటిసారిగా ప్రసంగించింది ప్రసంగం. నెక్స్ట్ చూసుకుంటే 1889 అండి, ఓకే, 1889
ఐఎన్సి సమావేశం. దీని యొక్క ప్రత్యేకత చూసుకుంటే బాలగంగాధర తిలక్ హాజరైన మొదటి సమావేశం అండి. హాజరైన మొదటి సమావేశం. ఓకే రైట్. నెక్స్ట్ చూడండి సార్, 1890 ఐఎన్సి సమావేశం యొక్క ప్రత్యేకత చూసుకుంటే, గమనించండి నేను ప్రత్యేకత, అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగులెవరు ఓకే, ప్రభుత్వ ఉద్యోగులెవరు ఐఎన్సి సమావేశాలకు హాజరు అవ్వకూడదని చెప్పేసి ఒక చట్టం అనేది బ్రిటిష్ వాళ్ళు తీసుకొస్తే, మన భారతదేశంలో మొట్టమొదటి పట్టభద్రురాలు అయిన పట్టభద్రురాలు ఎవరంటే కదంబిని గంగూలీ ఈ యొక్క 1890 ఐఎన్సి సమావేశానికి హాజరయ్యారండి. ఓకే ఒకసారి గమనించండి సార్, 1886 ఐఎన్సి సమావేశం ప్రత్యేక చూసుకుంటే దీనిలో కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖను రెండింటిని సపరేట్ చేయమని చెప్పారు. అదేవిధంగా సురేంద్రనాథ్ బెనర్జీ స్థాపించిన ఇండియన్ అసోసియేషన్, ఓకే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో, మీకు చూస్తే అర్థమవుతుందన్నమాట, ఇండియన్ అసోసియేషన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విడుదల చేశారండి. అదేవిధంగా చూసుకుంటే 1887లో ఐఎన్ సమావేశం ప్రత్యేక చూసుకుంటే 34 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి, దేనికోసం ఈ కమిటీ, కాంగ్రెస్ అనేది తన రాజ్యాంగాన్ని తాను రచించుకునేందుకు, ఓకే తన రాజ్యాంగాన్ని తానే రచించేందుకు 34 మంది సభ్యులతో ఒక కమిటీ అయితే ఏర్పాటు చేశారండి. ఓకే అదేవిధంగా చూసుకుంటే సైన్యంలో ఉన్నే ఉన్నత పదవులు ఏవైతే ఉన్నత పదవులు ఉంటాయో వాటికి భారతీయులకు కూడా అవకాశం కల్పించని చెప్పేసి కోరడం అయిందండి. ఓకే అదేవిధంగా చూసుకుంటే 1888 ఐఎన్ సమావేశం చూసుకుంటే ఈ సమావేశంలో లాలా లజపతి రాయ్ మొదటిసారిగా ప్రసంగించి సమావేశం అన్నమాట. ఓకే దీన్ని ప్రత్యేక చూసుకుంటే లాలా లజపతి రాయ్ మొదటిసారిగా ప్రసంగించి సమావేశం అండి. అదేవిధంగా 1889 ఐఎన్ సమావేశం చూసుకుంటే బాలగంగాధర తిలక్ హాజరైన మొదటి సమావేశం అండి. ఓకే రైట్. నెక్స్ట్ చూసుకుంటే 1890 ఐఎన్ సమావేశం చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఐఎన్ సమావేశాల్లో హాజరు అవ్వకూడదని చెప్పేసి ఒక చట్టం ఏర్పాటు తీసుకొస్తే, ఆ టైంలో మొట్టమొదటి పట్టభద్రులైన కదంబిని గంగూలీ ఆవిడ హాజరైందండి. ఓకే రైట్. నెక్స్ట్ చూద్దామండి 1891 అండి. ఓకే 1891 ఐఎన్సి సమావేశం యొక్క ప్రత్యేకత చూసుకుంటే, ఓకే గమనించండి సార్, మన యొక్క దక్షిణ భారతదేశం నుండి కాంగ్రెస్ మహాసభలకు ఎన్నికైన తొలి ఆంధ్రుడు ఎవరంటే పి ఆనందాచార్యులు అండి. ఓకే పి ఆనందాచార్యులు అనమాట. అదేవిధంగా ఇతను 1891లోనే కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారండి. అది ఎక్కడంటే నాగపూర్లో అనమాట. ఓకే నాగపూర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి ఇతను అధ్యక్షత వహించారనమాట. ఓకే నెక్స్ట్ చూసుకుంటే 1896 అండి. ఓకే 1896 ఐఎన్ సమావేశం, దీనిలో వందే మాతరం దీనిని తొలిసారిగా ఆలపించారనమాట ఈ యొక్క
కాంగ్రెస్ సమావేశం అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే 1901 అండి ఈ ఐఎన్జీ సమావేశంలో. దీనిలో తొలిసారిగా గాంధీజీ హాజరైన సమావేశం అండి. ఓకే, తొలిసారిగా గాంధీజీ హాజరైన సమావేశం అన్నమాట. అదే విధంగా చూసుకుంటే ఈ యొక్క సమావేశంలోనే తరలిపోతున్న భారత సంపదను, లేదా భారతీయ సంపదను రూపాయిలో క్యాలిక్యులేట్ చేశారండి. ఓకే, రూపాయిల్లో లెక్కించిన వ్యక్తి ఎవరంటే దిన్హా ఈ వాచా అండి. ఇతను ఒక భారతీయుడు అనమాట. అదేవిధంగా చూసుకుంటే 1912 అండి ఈ ఐఎన్ సమావేశానికి ఒక్క ముస్లిం కూడా హాజరు కాని సమావేశం అండి. ఓకే, ముస్లింలు హాజరు కాని సమావేశం అనమాట, ఇది ఒక ప్రత్యేకత. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సార్ 1916 అండి ఈ సమావేశం యొక్క ప్రత్యేకత చూసుకుంటే గాంధీజీ రెండవసారి, ఓకే ఇది మొదటిసారి, ఓకే ఇది మొదటిసారి గాంధీజీ రెండవసారి ఓకే గాంధీజీ రెండవసారి హాజరైన సమావేశం అండి. అదేవిధంగా చూసుకుంటే ఈ సమావేశంలో ఏసీ మజుందర్ అనే ఆయన ఇండియన్ నేషనల్ ఎవల్యూషన్ అనే గ్రంథాన్ని అయితే విడుదల చేశారండి. ఓకే, అదేవిధంగా చూసుకుంటే 1922 ఐఎన్సి సమావేశం అండి. ఓకే, దీని యొక్క ప్రత్యేకత చూసుకుంటే గమనించాలి సార్, దీని యొక్క ప్రత్యేకత చూసుకుంటే జైల్లో ఉండి ఐఎన్సీకి అధ్యక్షత వహించిన సమావేశం అండి. అయితే ఈ జైల్లో ఉన్న వ్యక్తి ఎవరంటే, ఇలా అధ్యక్షత వహించిన ఎవరంటే సిఆర్ దాస్ అండి. ఓకే అండి, సిఆర్ దాస్ అనమాట ఇతను అధ్యక్షతన ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం జరిగింది అనమాట. అయితే ఈ సమావేశం జరిగినప్పుడు ఇతను జైల్లో అనమాట. అయితే ఈ సమావేశంలో ఏమని తీర్మానించారంటే, గమనించండి, ఈ సమావేశంలో శాసనసభ సమావేశాలను బహిష్కరించారండి. ఓకే, బహిష్కరించారు లేదా బహిష్కరించిన సమావేశం చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ అండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్ వస్తుంది. 1924 ఐఎన్సి సమావేశం అండి ఇది. ఇది చూసుకుంటే గమనించండి సార్, గాంధీజీ అధ్యక్షత వహించిన సమావేశం అనమాట అండి ఇది 1924 అనమాట. ఎక్కడ అధ్యక్షత వహించారంటే బెల్గామ్లో జరిగింది అనమాట అండి ఇది. ఓకే, 1924 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం అనేది బెల్గామ్లో జరిగింది అనమాట. ఓకే, సో ఇది ఈ టాపిక్ అండి. మనకి ఈ టాపిక్ నుంచి నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ బిట్స్ వస్తున్నాయి. సో ఇది నేర్చుకోండి సార్, కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి 1-2 సార్లు చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే నేను చెప్తున్నప్పుడు నాకు ఎలా ఇంత ఈజీగా వచ్చిందో మీకు కూడా వచ్చేస్తుంది.